హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటీ తెలి తెలుగు. గేమ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో స్ప్రింగ్ జాయింట్ గురించి కంప్లీట్ చేసాము. సో ఈ వీడియోలో హింగ్ జాయింట్ గురించి తెలుసుకుందాము. సో సేమ్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఏదైతే స్ప్రింగ్ జాయింట్ గురించి డిస్కస్ చేసామో, ఈ క్యూబ్కి ప్రీవియస్ వీడియోలో యాడ్ చేసుకున్న స్ప్రింగ్ జాయింట్ రిమూవ్ చేసి హింజ్ జాయింట్ కాంపోనెంట్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ హింజ్ జాయింట్ని గేమ్స్లో ఎలా యూస్ చేస్తాము అంటే, డోర్స్ ఓపెనింగ్ కానీ క్లోజింగ్ కానీ ఇంకా చైన్స్, పెండలమ్స్ ఇలాంటి వాటిలో మ్యాక్సిమం ఈ హింజ్ జాయింట్ కాంపోనెంట్ని యూస్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ ఇక్కడ కనెక్టెడ్ బాడీకి రిఫరెన్స్ వచ్చేసి కనెక్టెడ్ బాడీని ఇస్తున్నాను. ఇప్పుడు ప్లే చేశాక చూడొచ్చు నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, ఎందుకు అంటే ఇంకా చేంజెస్ అయితే ఏం చేయలేదు. ఇక్కడ చూస్తే బ్రౌన్ కలర్లో యారో కనిపిస్తుంది, ఇది యాంకర్ పాయింట్ అన్నమాట. ఈ యారో పాయింట్ ఉన్న చోట నుంచి క్యూబ్ అయితే కనెక్ట్ అయి ఉంటుంది, సేమ్ స్ప్రింగ్ జాయింట్లో చూసినట్టుగానే. కాంపోనెంట్లో యాంకర్ని చేంజ్ చేస్తే చూడొచ్చు యారో పాయింట్ అయితే మూవ్ అవుతుంది. ప్లే చేశాక చూస్తే ఈ క్యూబ్ ఆ పాయింట్ నుంచి వేలాడుతున్నట్టు ఉంది, కానీ స్ప్రింగ్ జాయింట్లో ఫ్రీగా వేలాడుతున్నట్టు అయితే ఇక్కడ లేదు. ఎందుకంటే యాక్సిస్ అన్నమాట, ఇక్కడ యాక్సిస్లో ఎక్స్లో 1 ఉంది కాబట్టి ఈ యారో ఎక్స్ యాక్సిస్ సైడ్ ఫేస్ చేసి ఉంది. అంటే ఈ క్యూబ్ ఎక్స్ యాక్సిస్లో మాత్రం రొటేట్ అవ్వడానికి రెడీగా ఉంది. చూడొచ్చు జెడ్ యాక్సిస్లో మూవ్ చేయడానికి ట్రై చేస్తే ఎక్స్ యాక్సిస్లో రొటేట్ అవుతుంది. సేమ్ ఇలాగే జెడ్లో 1 ఇస్తే యారో జెడ్ యాక్సిస్ సైడ్ ఫేస్ చేస్తుంది, అదే ఎక్స్ యాక్సిస్లో మూవ్ చేయడానికి ట్రై చేస్తే జెడ్ యాక్సిస్లో రొటేట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఆటో కాన్ఫిగర్ కనెక్టెడ్ యాంకర్ వచ్చేసి సేమ్ స్ప్రింగ్ జాయింట్కి ఎలా వర్క్ అవుతుందో సేమ్ అలాగే వర్క్ అవుతుంది. సో ఇక్కడ ఆటో కాన్ఫిగర్ని డిసేబుల్ చేసి కనెక్టెడ్ యాంకర్ని 0కి సెట్ చేస్తున్నాను. కనెక్టెడ్ యాంకర్ పాయింట్ అయితే 0కి సెట్ అయ్యింది, అంటే కనెక్టెడ్ బాడీకి సెంటర్లో ఉంది. బాగా అబ్జర్వ్ చేస్తే చూడొచ్చు ఇక్కడ యారో అయితే సెంటర్లో కనిపిస్తుంది. ప్లే చేశాక చూస్తే కనెక్టెడ్ బాడీకి ఉన్న యాంకర్ పాయింట్ దగ్గరకు ఈ గేమ్ ఆబ్జెక్ట్ అయితే మూవ్ అయ్యింది, అంటే ఈ హింజ్ జాయింట్లో కనెక్టెడ్ యాంకర్ పాయింట్ సేమ్ పొజిషన్లో ఉంటాయి. కానీ మనం కనెక్టెడ్ యాంకర్ పాయింట్కి ఈ జాయింట్ యాడ్ అయి ఉన్న గేమ్ ఆబ్జెక్ట్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని మాత్రమే చేంజ్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు మళ్ళీ ఆటో కాన్ఫిగర్ యాంకర్ని రీసెట్ చేస్తున్నాను. నెక్స్ట్ స్ప్రింగ్ని ఎనేబుల్ చేసి స్ప్రింగ్లో వాల్యూ ఇంక్రీజ్ చేసే కొద్దీ డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు. అలాగే డ్యాంపర్ వచ్చేసి స్ప్రింగ్ బౌన్స్ అయ్యే రేట్ని డిక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ టార్గెట్ పొజిషన్, అంటే ఈ గేమ్ ఆబ్జెక్ట్ ఏ డిగ్రీస్లో రొటేట్ అయి ఉండాలో ఆ వాల్యూ ఇక్కడ ఇవ్వాలి అన్నమాట. చూడొచ్చు మూవ్ చేయడానికి ట్రై చేస్తే సేమ్ రొటేషన్కి అయితే రీసెట్ అవుతుంది. బ్యాక్ టు నార్మల్ రావడానికి స్ప్రింగ్ని డిసేబుల్ చేస్తే చాలు. నెక్స్ట్ వచ్చేసి యూజ్ మోటార్, అంటే ఈ గేమ్ ఆబ్జెక్ట్ని ఒక మోటార్ లాగా రొటేట్ చేయడానికి యూజ్ అవుతుంది. టార్గెట్ వెలాసిటీ ఇంకా ఫోర్స్ని ఇంక్రీజ్ చేస్తే చాలు రౌండ్ అయితే రొటేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ స్పిన్, అంటే ఈ రొటేషన్ న్యాచురల్గా కనిపించడానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఈ ఫ్రీ స్పిన్ని యూజ్ చేసేటప్పుడు వెలాసిటీ ఇంకా ఫోర్స్ని తక్కువ ఉండేలా చూసుకోండి, అప్పుడైతేనే న్యాచురల్గా రొటేట్ అవ్వడం నోటీస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి లిమిట్స్, అంటే ఈ గేమ్ ఆబ్జెక్ట్ యొక్క రొటేషన్ ఇక్కడ ఇచ్చే మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూస్ లోపల ఉంటుంది. చూడొచ్చు ఎంత మూవ్ చేయడానికి ట్రై చేసినా 10 డిగ్రీస్ లోపల రొటేట్ అవుతుంది. కావాలంటే మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూస్ని చేంజ్ చేస్తూ చూడొచ్చు, రొటేషన్ అయితే విత్ ఇన్ ద లిమిట్స్ ఉంది. నెక్స్ట్ బౌన్సినెస్, ఈ రొటేషన్ మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూస్ రీచ్ అయినప్పుడు బౌన్స్ అవ్వడం నోటీస్ చేయొచ్చు. బౌన్స్ మిన్ వెలాసిటీ వచ్చేసి బౌన్స్ అయ్యే మినిమం వెలాసిటీ,
దీనివల్ల పెద్ద యూజ్ అయితే ఉండదు. నెక్స్ట్ బ్రేక్ ఫోర్స్, బ్రేక్ టార్క్ అంటే మన కనెక్టెడ్ బాడీకి జాయింట్కి మధ్యలో ఉన్న బాండ్ని బ్రేక్ చేయడానికి ఎంత ఫోర్స్ కావాలో ఆ వాల్యూస్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ అంతా నార్మల్కి సెట్ చేస్తున్నాను. ఫైనల్గా వచ్చేసి ఎనేబుల్ కొల్యూషన్ అంటే కనెక్టెడ్ బాడీకి ఈ గేమ్ ఆబ్జెక్ట్కి కొల్యూషన్ అయితే ఎనేబుల్ చేస్తుంది. దీనికంటే ముందు యాంకర్ పాయింట్ని కనెక్టెడ్ బాడీ యాంకర్ పాయింట్ దగ్గరకు సెట్ చేయాలి. సో చూడొచ్చు కొల్యూషన్ ఎనేబుల్ చేయకముందు క్యూబ్ అయితే ఓవర్లాప్ అవుతుంది, అదే కొల్యూషన్ ఎనేబుల్ చేశాక కొల్యూషన్స్ అయితే వర్క్ అవుతున్నాయి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇలాగే గేమ్ డెవలప్మెంట్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.